గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అన్నారు। రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో మండల పరిషత్ నిధులతో 5 లక్షల వ్యయంతో నిర్మించబోయే మురుగు కాలువ నిర్మాణానికి ఎంపీపీ వేణుగోపాల్ భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి పనులను టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందని, పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా పల్లెల రూపురేఖలు మారిపోయాయని, గ్రామాల అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని అన్నారు। ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బండారి రాములు, టిఆర్ఎస్ జిల్లా నాయకులు కొండయ్య, నాయకుడు జూలపల్లి అంజన్రావు, కొంపల్లి రాములు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు। ఈరోజు బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ డ్రైనేజీ సమస్య ఏదైతే ఉన్నదో దాన్ని మేము గతంలో నేను రెండోసారి ఎంపీటీసీగా పోటీ చేసినప్పుడు కూడా ఇక్కడి గ్రామస్తులు, ఇక్కడి వాడ ప్రజలు మరియు స్థానిక సర్పంచ్ గారు అందరూ నా దృష్టికి తీసుకొస్తే మొట్టమొదటిగా నేను ఎంపీటీసీగా గెలిచినాక మొదటిగానే ఈ యొక్క డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేసినానన్నప్పుడు వాగ్దానం ఇవ్వడం జరిగింది। దానికి తదనుగుణంగానే ఇది సమస్య కూడా తీవ్ర జటిలంగా ఉంది। ఎందుకంటే ఇక్కడ మురుగునీరు జమ అయితే ఇక్కడ దోమలు జమ అయి ఇక్కడ అందరూ అనారోగ్యానికి గురవుతున్నారు। కాబట్టి అట్లాగే ఇది ఒక దీర్ఘకాలిక సమస్యగా ఉన్నది। కాబట్టి ఈ యొక్క గ్రామానికి సంబంధించిన మెయిన్ మొదటి 80% నిర్మాణం పూర్తి జరిగింది। ఒక కరెంటు మోటార్లు ఫిట్ చేసేది ఉంది। మన గ్రామస్తులందరికీ, రైతులందరికీ తెలియజేయాలంటే త్వరలోనే ఆ యొక్క మోటార్లు కూడా బిగించి మన వరద కాలువ నుంచి మన విలాసాగర్ చెరువు నింపి మన విలాసాగర్ను సస్యశ్యామలం చేయడానికి మేము ఎల్లవేళలా మన విలాసాగర్ గ్రామ ప్రజలకు సేవ చేయడానికి ముందుండి మన విలాసాగర్ ఔన్నత్యాన్ని, విలాసాగర్ గౌరవాన్ని కాపాడతానని ఆశిస్తూ జై। ఈరోజు బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో ఈ గ్రామ సమస్యపై చాలా రోజుల నుంచి ఇబ్బంది ఉందని 30 రోజుల ప్రణాళికలో కలెక్టర్ గారు రాసినప్పుడు కూడా ఉంచినారు। దీనికి మండల పరిషత్ పన్ను నుండి ఎంపీపీ గారు ఒక 5 లక్షలు పెట్టి నిర్మాణానికి పెట్టినారు। దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎంపీపీ గారికి మరియు సర్పంచ్ గారికి, వారి పాలక వర్గానికి అందరికీ నా యొక్క నమస్కారాలు। ఈ పల్లె ప్రగతిలో భాగంగానే చాలా రోజుల నుండి ఇది ఊరు మొత్తం వాటర్ ఇక్కడికి వచ్చి జమ అవుతున్నాయి। దీనికి ఎటు బయటకు వెళ్ళడానికి లేదని చెప్పి సర్పంచ్ గారు మరియు వారి పాలక వర్గము, గ్రామస్తులు చాలామంది ఎంపీపీ గారి దృష్టికి, తన సొంత గ్రామం కాబట్టి చాలాసార్లు అడిగినారు। వారు ముందుకొచ్చి తన పంటను పెట్టినందుకు వారికి కృతజ్ఞతలు ఈ గ్రామం తరఫున తెలియజేస్తున్నాం। ఈరోజు శుభదినం, ఎందుకంటే ఇది సంవత్సరాల నుంచి ఉన్న డ్రైను దీని నిర్మాణానికి మన స్థానిక ఎంపీటీసీ ఎంపీపీ గారు నిధులు మంజూరు చేయించి ఈ సమస్యను పరిష్కరించుకు గ్రామస్తుల తరఫున